नमस्ते वेलकम टू बेस्ट ऑफ द डे बेस्ट ऑफ द डे लो नेशनल ब्लूबेरी चीज केक डे की संबंधी कोई कीलकमैन विषयाल गुरिंची तेलुसुकुंदाम लेट्स स्टार्ट द प्रोग्राम ఆనందించే చీజ్ కేక్ ఒక గొప్ప చిక్కని రుచి కంటే ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవి జీవితంలో చాలా లేవు. ప్రతి ఒక్కరూ బ్లూబెర్రీ చీజ్ కేక్ ను పరిచయం చేసే అవకాశం ఉన్నప్పుడు జీవితం చాలా మధురంగా ఉంటుంది. రిచ్ చీజీ బేస్ లో నలిగిన గ్రాహం క్రాకర్ లేదా కుకీ క్రస్ట్ ను బ్లూబెర్రీ సిరప్ తో అగ్రస్థానంలో ఉంచి ఆపై తాజా బ్లూబెర్రీస్ తో కప్పబడి ఉంటుంది. ఇది న్యూయార్క్ ఒరిజినల్ కంటే మెరుగ్గా ఉండే ఏకైక విషయం కావచ్చు. ఈ డిజర్ట్ ఎంత అద్భుతమైనదో ప్రతి చోట ప్రజలు తెలుసుకునేలా మరియు తగిన విధంగా జరుపుకోవడానికి వారికి అవసరమైన అనుమతిని అందించడానికి జాతీయ బ్లూబెర్రీ చీజ్ కేక్ డే స్థాపించబడింది. ఈ సెలవు దినం ఎవరికైనా మరియు ప్రతి ఒక్కరూ తమ కోసం ప్రయత్నించడానికి మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు సందేశాన్ని పంపడానికి గొప్ప అవకాశం. జాతీయ బ్లూబెర్రీ చీజ్ కేక్ డే సంబంధించి చీజ్ యొక్క మూలాలను పురాతన గ్రీస్లో గుర్తించవచ్చు. ఈ కేక్ కోసం మొదటి వంటకాలను రాయడం జరిగింది. తరువాతి శతాబ్దాలలో డిజర్ట్ ఈ రోజు మనకు తెలిసిన వరకు అభివృద్ధి చెందే వరకు లెక్కలేనన్ని మార్పులకు లోనవుతుంది. వివిధ దేశాలు ఈ వంటకాన్ని స్వీకరించినందున మరియు విభిన్న పదార్థాలు మరింత సులభంగా అందుబాటులో ఉంటాయి. ప్రాంతీయ రకాలు వచ్చాయి. నిర్దిష్ట ప్రదేశాన్ని బట్టి జున్ను యొక్క విభిన్న కలయికలు తరచుగా ఉపయోగపడతాయి. అయితే చీజ్ యొక్క ప్రేమ ఖచ్చితంగా విశ్వవ్యాప్తం. చీజ్ కేక్ విషయానికి వస్తే అమెరికాలో క్రీమ్ చీజ్ ఇష్టపడే ప్రాథమిక పదార్థం. అయితే ఇటాలియన్ వంటకాలు రికోటాను బేస్గా ఇష్టపడతాయి. అదనంగా పోలాండ్ మరియు జర్మనీ అంతటా చీజ్ కేక్లలో ఉపయోగించే క్వార్క్ అని పిలువబడే ఒక ప్రత్యేక రకమైన పెరుగుచున్ను ఉంటుంది. ఈ వంటకాలు స్థానికంగా మారటంతో వాటిని అభివృద్ధి చేసిన బేకర్లు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ కొత్త ఆలోచనలో ఒకటి చీజ్ కేక్కి పండ్లను జోడించటం మరియు అన్నిటికంటే ఉత్తమమైనది మనోహరమైన మరియు రుచికరమైన బ్లూబెర్రీ. వాస్తవానికి బ్లూబెర్రీస్ వాటి స్వంత దానిలో రుచికరమైనవి. ఉత్తర అమెరికాకు చెందినది. బ్లూబెర్రీస్ ను వాస్తవానికి స్టార్బెర్రీలు అని పిలిచే స్థానిక అమెరికన్లు యూరోపియన్ల కంటే ముందు భూభాగాల్లో నివసించారు.